स्वर्ण नगरमु जीव जलानादि पारुचुंडे
सिंहासनम आस्वर्ण नगरमु जीवगल नदि पारुचुंडे जयिंचिनवारु उदिचुट कोरकै जयिंचिनवारु उदिचुट कोरकै जीवावृक्ष फलमुलु उंदचुट नूतन यरुशलेम दिगिवचुचुन्नदि पिंडि कुमारतिमले కాలం ఇది మిగల శబ్దమై కూపడ వెండి దానే కాలం ఇది
దేవునికి స్తోత్రం. కర్తనికి స్తోత్రం. అదే యెషయ పుస్తకం 12వ అధ్యాయం 6వ వాక్యములో కూడా ఆ కార్యమును చూడవచ్చును. అది ఇది యెషయ 12వ అధ్యాయం 6వ వచనంలో నాం పార్కలాం. దేవునికి స్తోత్రం. కర్తనికి స్తోత్రం. ఏ విధంగా ఉండవలేనా? ఎప్పుడు ఇరుక వెంటూ ఏ విధంగా ఉండవలేనా? ఎప్పుడు ఇరుక వెంటూ ఇక యెషయ 58వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. తిరుగుమా యెషయ 58 మొదల వసన కేకలవేయము. కూపిడు సోదర సోదరి సవదీ సోదరి నీవు కేకలు వేయవలసినటువంటి సమయం ఇది. నీ కూపిడ వెండి దాని వేళ ఇది. బిగ్గరగా కేకలు వేయవలసిన సమయం. మిగిలింద సప్తమాయి కూపిడ వెండి దాని వేళ ఇది. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. కొందరు మౌనముగా ఉన్నారు. సెల మౌనమా. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. కొంతమంది అయితే సరిగా నోరు తెరవట్లేదు. ఇంకా సెల సరిగా వాయి తెరకవిల్లై. ఇంకా కొంతమంది ఏమో తడిపిన కోడిలాగా కూర్చొని ఉన్నారు. సెలరో నైంద కోడి పోలకారు. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. కొందరేమో కునుకుపాటు వచ్చినట్లు అలా తల ఊపుకుంటూ కూర్చుంటున్నారు. సిల్లరో తల అసైతుకుంటే కొనుక్కు వచ్చినట్లు నిద్ర స్నేహితులు తూకం వందదే పోలే అందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నిద్ర వచ్చినట్లు తల ఊపుకుంటారు. సిల్లరికి అప్పుడే తూక మయకం తల తూక దొంగ వైకినది. దేవునికి స్తోత్రం. స్తోత్రం. నీవేం చేయవలేనా? నీకు ఎన్న చేయవేండు కుమారా కుమార్తె మగనే. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. బిగ్గరగా కేకలు వేయము. సప్తమిట్టి కుప్పిడి కేకలు వేయము. సప్తమిట్టి కుప్పిడి. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. ఎందుకు కేకలు వేయమని చెప్తున్నారు? ఎదురుకాక ఇంత సప్తమిట్టి ఎందుకు చొలిగిరా? బిగ్గరగా కేకలు వేయమని ఎందుకు చెప్తున్నారు? ఎదురుకా దిగ సప్తమిట్టి ఎందుకు చొలిగిరా? బిగ్గరగా అనేటువంటి దానికి మరో మాట సప్తముగా అని కూడా మనం చెప్పవచ్చును. ఇంత అధిక ఉరత్త సప్తమాన్ని చొలిగినందుకే సప్తమిట్టి కూపిడు అని చొల్లలేం. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. సోదర సోదరి 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 ఎక్కువగా సప్తముగా కేకలు వేయవలసినటువంటి సమయం ఇది. అధికమాయి సప్తమిట్టి కూపిడ వెండిదాన్ని నేను. బిగ్గరగా కేకలనగా దేన్ని సూచించున్నది? ఇది సప్తమిట్టి కూపిడిగా దెబ్బది ఏదై కాటుగిరది. సప్తం అనగా దేనిని సూచించున్నది? ఇంత సప్తం ఎంపది ఏదై కాటుగిరది. సోదర సోదరి లోక సంబంధమైనటువంటి శబ్దం కాదు. ఇది ఉలగ ప్రకారమైన శబ్దం అల్ల. ఈ లోక సంబంధమైనటువంటి కేకలు కాదు. ఇంత ఉలగ ప్రకారమైన కూపిడుదల అల్ల. ఈ లోక సంబంధమైనటువంటి అరుపులు కాదు. ఇంత ఉలగ ప్రకారమైన కూకురలు అల్ల. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. ఆయన యొక్క రాక అతి త్వరలో రానై ఉన్నది. ఆవిడ వారికి అందుకే సమీపిత వరిగినది. తన యొక్క సంభాష్యమని తీసుకుని పోటుకి త్వరగా రాబోతున్నారు. తండ్రి సొంత సంపత్తి సేర్చుకోబడి శీఘ్రతలు వరిగిరా. తన స్వరక్తం వచ్చి సంభాషించిన సంఘం నిమిత్తమే త్వరగా రాబోతున్నారు. తండ్రి సొంత రక్తత్తి సిద్ధి సంపాదించిన సమయ శీఘ్రతలు కొండిపోగవరపోగిరా. ఈ సంఘమును చూచి ఆయన ఏం చెప్తున్నారు? ఇంత సమయ పార్థవరైనా చెలుగిరా. నేను ఉండు స్థలములో మీరు ఉండు లాగున నేను త్వరగా రాబోతున్నాను. ఏ విధంగా ఉండవలేనా? ఎప్పుడు ఇరుక వెంటూ ఏ విధంగా జీవించవలేనా? ఎప్పుడు జీవిక వెంటూ బిగ్గరగా కేకలు వేయవలేనా? సప్తమిట్టి కుప్పిడ వెంటూ సప్తము వేయవలేనా? ఇక సప్తం కూడా వెంటూ. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. నీ యొక్క విమోచన త్వరగా రాబోతున్నది. మీట్పు సీక్రెట్ల వరకు ఇరుకున్నది. సోదర సోదరి 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 ఈ కడవరి దినములలో ఇంత కటయించి కావచ్చు. బిగ్గరగా కేకలు వేయమా. సప్తమిట్టి కుప్పిడి సప్తము చేయమా. దేవునికి స్తోత్రం. కత్తరికి స్తోత్రం. ఏమిటది ఆ శబ్దం ఆ కేకలు? కింద అది శబ్దం కుప్పిడిగినది. దేవునికి స్తోత్రం. కత్తరికి స్తోత్రం. ఆ శబ్దం అనగా దేని సూచించున్నది? అదే శబ్దం అనేది ఏదే కాటుగినది. ఆ శబ్దం లేదా కేకలు ఐదు కార్యములను సూచించున్నది. అంత శబ్దం కూపిడుగిరదు ఐదు కార్యములై కాటుగిరదు. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. హల్లెలూయా. వెనక్కున్న వారు ఇంకా కేకలు వేయట్లేదు. ఇన్న పిన్నాలు ఇక్కడ సప్తం పోడుగిరదు. హల్లెలూయా. ఇంకా వెనక్కున్న వారు ఇంకా కేకలు బిక్కిరగా కేకలు వేయట్లేదు. ఇంత పిన్నాలు ఇక్కడ ఇన్న సప్తమై కూపిడుగా. హల్లెలూయా.
பரலோக மந்து உன்னட்டு ஆர்ப்பாட்ட சத்தம் இது இது பரலோகத்தில் இருக்கிற ஆர்ப்பரிப்பின் சத்தம் தேவனுக்கு ஸ்தோத்திரம் ஆலயம் கட்டிச்சதுக்கு முன்பு ஈ ஸ்தலம் ஈ விதங்க கம்பிச்சனும் இந்த ஆலயம் கட்டப்படுகிறதுக்கு முன்பாக இந்த மேடையே இந்த மெத்தையே அசைந்து நடுங்கினது எவரும் மொத்தம் நலுகிறா அல்லது ஐதுகிற மாத்திரமே இக்கட உண்ணாம் நாங்கள் நாலு பேர் ஐந்து பேர் மாத்திரம் இருந்தோம் அப்படியே ஸ்தலம் கம்பிச்சு உன்னட்டு இப்பொழுதே இந்த இடம் நடுங்கினது மரி இன்னி வந்தல மந்தி உன்னட்டு ஸ்தலம்ல ஏ விதங்க கம்பிச்சப்படவில்லை இப்படி நூற்றுக்கணக்கான பேர் இருக்கும்போது இந்த கட்டணம் எவ்வளவு அசைய வேண்டும் அதுக்கே ஆயிரம் செப்துனால் விக்கிரக காக்கிறவையுமோ அதற்காக அவர் சொல்கிறார் மிகவும் சத்தமிட்டு கூப்பிடுகிறேன் சங்கமா நீ சப்தமும் சேவன்ட்டு காலம் இது ஓ சபையே நீ சத்தமிட்டு கூப்பிட வேண்டிய காலம் இது நீ கேட்கிறவே வல்சினி காலம் இது இது நீ கூப்பிடுகிறதான சமயம் இது தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் ஈ சப்தம் அனகா தேவனி சூச்சிச்சுன்னது இந்த சப்தம் என்பது எதை காட்டுகிறது ஈ லோக சம்பந்தமானது சப்தமலு காது இந்த உலகத்துக்கு அடுத்த சப்தம் அல்ல இயேசு லோகமுல உன்னப்படு ஏ மாத்திரம் கேட்கல வேலேது இயேசுவானவர் இந்த உலகத்தில் இருந்த போது அவர் சத்தமிடவில்லை ஆயின அறவடு கேட்கல வேயடு அவர் கூப்பாடு போடவில்லை தேவனுக்கு ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் சோதரா சோதரி நீ யொக்க தினம் தொடர்கா ராபோச்சுனது கனக்க அவருடைய வருகை சீக்கிரத்தில் இருக்கிறபடி நாள் சேர்த்து கொண்டதுக்கு ஆயன தொடர்கா ராபோச்சுனாரு கனக்க சேர்க்கும்படி அவர் சீக்கிரத்தில் வரப்போகிறப்படி கேட்கிற வேவலைனோ எப்பொழுதும் கூப்பிட்டுக் கொண்டிருக்க வேண்டும் எப்பொழுதும் சப்தம் செய்யவலைனோ எப்பொழுதும் சப்தம் விட்டுக் கொண்டிருக்க வேண்டும் தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு சப்தம் அனக தேவனி சூச்சிச்சுள்ளது அந்த அது எதை காட்டுகிறது ஐந்து காரியங்களை சூச்சிச்சுள்ளது அந்த சப்தம் ஐந்து காரியங்களை காட்டுகிறது தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் மொட்டமொதட்டியா ஆ சப்தம் தேவனி சூச்சிச்சுள்ளது முதல் முதலாக அந்த சப்தம் எதை காட்டுகிறது தேவனி ஸ்துதிச்சு ஸ்துதி ஜீவிதாலே சூச்சிச்சுள்ளது தேவனி துதிக்கிற துதியின் ஜீவியத்தை காட்டுகிறது இருபத்தி ஆறாம் கீர்த்தன ஆறாம் வாக்கியம் சொல்லுகிறேன் இருபத்தி ஆறாம் சங்கீதம் ஆறாம் வசனத்தை வாசித்தால் ஸ்துதி சப்தமனோ துவனிப்ப செய்தனோ அதுவா அதுவா சரியா ராயப்படலேது தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் சோதரா சோதரி ஆ சப்தம் தேவனை சூச்சிச்சுள்ளது அந்த சப்தம் எதை காட்டுகிறது ஸ்துதி ஜீவிதாலே சூச்சிச்சுள்ளது ஸ்துதி ஜீவியத்தை காட்டுகிறது நீ மௌனமாக உண்டவசன அப்படின்ற சமயம் காது நீ மௌனமா இருக்க வேண்டிய நேரம் அல்ல தேவனி ஒரு ஜனமனது ஆயன தீஸ்கொலி போக நிமித்தமே தேவத்தந்த ஜனத்தை கொண்டு போகும்படியாக ஆயன தொடர்கா ராபோச்சுன்னாரு அவர் சீக்கிரத்தில் வரப்போகிறார் தொடர்கா ராபோச்சுன்னாரு காபட்டு அவர் சீக்கிரத்தில் வரப்போகிறபடி அப்படி கேட்கிற வைச்சு உண்டவலைனோ எப்பொழுது சத்தம் விட்டு கொண்டிருக்க வேண்டும் நீ எப்படி வச்சதவோ எப்பொழுது வருவீரோ தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் சோதரி சகோதரி சகோதரி துதி ஜீவித்த நீக்கு அவசரமும் உனக்கு துதி ஜீவியம் அவசியம் அதுக்கே அறுபத்தி ஆறாம் கீர்த்தன எழுபது வாக்கியம் சொல்லினட்லயே அதற்காக அறுபத்தி ஆறாம் சங்கீதம் எட்டாம் வசனத்தை வாசித்தால் நீ வேறு செய்யவலைனோ என்ன செய்ய எல்லாப்படி ஸ்துதிச்சவலைனோ அவரை எப்பொழுது ஸ்தோத்திரிக்க வேண்டும் தேவனை ஸ்துதிச்சுடி எல்லாரும் நீங்கள் அவரை ஸ்துதியுங்கள் ஓ ஜனவலாரா ஓ ஜனங்களே ஓ பிரஜலாரா ஓ ஜனங்களே ஓ சங்கமா சபையே நிரந்தர ஆயனனு ஸ்துதிச்சுடி எல்லாரும் அவரை ஸ்துதியுங்கள் ஆயனனு ஸ்துதிச்சது கொடுக்க மீறி ஏற்பச்சபடி உன்னாரு அவரை ஸ்துதிக்கும்படியாக நீங்கள் தெரிந்து கொள்ளப்பட்டிருக்கிறீர்கள் கொடுக்க மீறி பிளவுபடி உன்னாரு அதற்காக நீங்கள் அழைக்கப்பட்டிருக்கிறீர்கள் யோனா புஸ்தகம் இரண்டாம் அத்தியாயம் ரோமருக்கு எழுதின நிருபம் இரண்டாம் அதிகாரம் யோனா புஸ்தகம் இரண்டாம் யோனா புஸ்தகம் இரண்டாம் அதிகாரம் தொமிதாம வாக்கியம்ல சதுவினட்லயே ஒன்பதாம் வசனத்துல வாசித்தால் யோனா எக்கட நுண்டி ஆயனனு ஸ்துதிச்சுகின்றாரு யோனா எங்கே இருந்து கர்த்தரை துதித்தான் தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் யோனா சேப்ப கடுப்புலோ நுண்டி இப்படி ஸ்துதிகானம் செய்யிச்சு உன்னாடு யோனா மீன் வயிற்றில் இருந்து இந்த ஸ்துதி பாட்டை பாடுகிறான் தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் சோதரா சோதரி நீ ஏ ஸ்தித்தில உன்னப்பட்டுக்கினே எந்த நிலவரத்தில் நீ இருந்த போதில் எட்டுபடி கஷ்டத்தில உன்னப்பட்டுக்கினே மேற்பட்ட கஷ்டத்தின் நிலவரத்தில் ஏன் நிந்த அவமான ஸ்தித்தில உன்னப்பட்டுக்கினே இந்த நிந்த அவமானத்தின் மத்தியில் இருந்த போதில் லோக சிரமலலோ உன்னப்பட்டுக்கினே இந்த உலகத்தின் பாடுகளின் மத்தியில் இருக்கும் ஆயன நீ கணிக்கிறேன் ரக்ஷணனை கூர்ச்சி உனக்கு கொடுத்ததான ரட்சிப்பு நிமித்தம் ஆயன நீ கணிக்கிறேன் ஈ மகிமனை கூர்ச்சி அவர் கொடுத்த இந்த மகிமை நிமித்தம் நீ எல்லாப்பு ஆயனனு ஸ்துதிச்சவலைனா எப்பொழுதும் அவரை
தலை துதிக்க வேண்டும் ஏவதுக்கு ஸ்துதிச்சவரேனா எப்படி துதிக்க வேண்டும் நம்மதியா தலை ஊப்புக்கொண்டு ஸ்துதிச்சட்டமா இந்த தலையை அப்படியே ஆட்டிக்கொண்டே சாய்த்துக்கொண்டே துதிக்க வேண்டுமா தேவனுக்கு ஸ்தோத்திரம் லேதா பெதவுல மாத்திரம் கதலட்டு ஈ விதங்கா ஸ்துதிச்சட்டையா வெறும் முதடுகள் மாத்திரம் அசைறதை போல அப்படி துதிக்கிறதா தேவனுக்கு ஸ்தோத்திரம் கொந்தரை ஸ்தோத்திரம் செய்யமனு செப்பத ஊர்க்கன அலாக நம்மதியா கதலட்டு சிலர் ஸ்தோத்திரம் பண்ணிகளுக்கு சென்றால் மௌனமாக தன்னுடைய உதடை மாத்திரம் மெல்ல அசைப்பார்கள் அட்டுவண்டு வாரி ஏமாத்திர தேவ சன்னிதானம் கனிப்பிஞ்சரும் அப்பேற்பட்டவர்கள் யாரும் தேவ சமூகத்தில் காணப்பட மாட்டார்கள் ஏவனுக்கு ஸ்துதிச்சவரேனோ எப்படி ஸ்துதிக்க வேண்டும் பிரவக்த ஏன் செப்சுனாடு தீர்க்கதரிசி என்ன சொல்லுகிறார் விக்கிரக கேக்கலவையுமா சத்தமிட்டு கூப்பிடு நீக்கு கலின ஆ பலமத்தோ கேக்கலவையல்ல உனக்கு இருக்கிற முழு பலத்தோட சத்தமிட்டு கூப்பிடு நீ யொக்க பலமன பொந்தவலனே உனக்குள்ள பலனை பெற வேண்டும் பர சம்பந்தமான சக்தியை அனுபவிச்சவலனே பரலோகத்துக்கு அடுத்த வல்லமை அனுபவிக்க வேண்டுமானா பரலோக சக்தியை பொந்தவலனே பரலோகத்தின் வல்லமை பெற வேண்டுமானா ஓ சங்கமா சபையே விக்கிரக கேக்கல வெளியமா சத்தமிட்டு கூப்பிடு ஆ சப்தம் தேவினி சூச்சின்னது அந்த சப்தம் எதை காட்டுகிறது தேவனி ஸ்துதிச்சு ஸ்துதி ஜீவிதாన్ని சூச்சின்னது தேவனி துதிக்கிற துதியின் ஜீவிதத்தை காட்டுகிறது அందుకే 63வ கீர்த்தனம் அறுபத்தி மூணாவது அறுபத்தி மூணாம் சங்கீதம் நான்காவது வாக்கியம் சதுவினட்லே நான்காம் வசனத்தில் வாசித்தால்
சங்கமா சபையே வேண்டும் சப்தமிட்டு கூப்பிட வேண்டும் சப்தமனகதேனி சூச்சின்னது சப்தம் என்பது எதை காட்டுகிறது ஸ்துதி ஜீவிதானி சூச்சின்னது ஸ்துதி ஜீவியத்தை காட்டுகிறது தேவனுக்கு ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் நீ ஆயனனை ஸ்துதிச்சினட்லைதே நீ அவரை ஸ்துதிப்பாயே ஆனால் நீ ஆயனுக்கு ஸ்வகீய ஜனம் நீ அவருக்கு சொந்த ஜனம் தேவனுக்கு ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் அது மாத்திரம் காது அது மாத்திரமல்ல இரண்டாவதியா சதுவினட்லைதே இரண்டாவதாக நாம் வாசித்தால் ஏன் செப்சுனாரு என்ன சொல்லுகிறார் దేవునికి స్తోత్రం స్తోత్రం ఏం చేయవలెను చేయబెట్టుగా కేకలు వేయము సప్తమిట్టి కూపిడి దేవునికి స్తోత్రం కత్తికి స్తోత్రం ఈ కేకలు అనగా రెండవదిగా ఇంకొక కార్యమును సూచించున్నది సప్తం అన్నది రెండవదాగా ఇన్నో కార్యతే కాటుగ్రది ఏమిటది అది ఎన్నది ఏర్పును సూచించున్నది అది అళిలే కాటుగ్రది దేవునికి స్తోత్రం కొంతసేపు మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి కొంత నేరం మీకు కణ్మూడి జపీయండి సంగమా సభయే దైవ సన్నిధానములు నీవు వచ్చినప్పుడల్లా దేవ సమృద్ధికి నీ వరకు నీవు ఏడవ వలన నీ ఆడవేట ఏర్పనగా దేన్ని సూచించున్నది అడుగ ఎంపది ఎదై కాటుగ్రది చదవండి ఆ వాక్యం అంత వసనతే వాసీయుంగల్ ఆ శబ్దం ఏ విధంగా ఉన్నది అంత సప్తం ఎప్పుడు ఇరుగ్రది ఆరవ కీర్తన ఎనిమిదవ వాక్యం ఆరవది సంగీతం ఎట్టవది వసన పాడండి ఒక ఐదు నిమిషాల వసం ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఎవరి కింద రాకండి 203వ పాట పాడండి ఆశ్రయింప నాకు లేరెవరు ఐదు నిమిషాల எல்லா பாஷைகளிலேயும் வாசியுங்கள்
మరోసారి తెలుగులో చదవండి. సంగమా సభయే, నీవు శబ్దమే వేయవలైన నీ శబ్దమెడమిండు బిగ్గరగా కేకలు వేయవలైన మిగమాయి శబ్దమిట్టి కూపిడ వెండు. తన యొక్క ప్రజల నిమిత్తమై ఆయన త్వరగా రాబోతున్నాను. తనడే జనత్తుకాక సీక్రెత్తులు వరపోగిరా. నీవేం చేయలేను, నీవేదైన చేయవెండు. శబ్దము వేయవలేను, నీ శబ్దమిడ వెండు. కేకలు వేయవలేను, నీ శబ్దమిట్టి కూపిడ వెండు. అవును, మౌనముగా ఉండవలసిన కాలం కాదు. ఇది మౌనమాయనికి వెండి కాలం అల్ల. నీవు మౌనంగా ఉన్నట్లయితే నీకు రావాల్సినటువంటి సహాయం మరో దిక్కు నుండి వచ్చును. నీ మౌనమాయిరుపాయనాల్సై వేరు ఇడతలందు వరం. అందుకే ఈశ్వరుతో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? ఆనబడి నాలుగు పేసుబోది ఎన్న విధమాగ చదువురా. నీవు మౌనముగా ఉన్న ఎడలా యూదులకు సహాయము రక్షణయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. ఇంత కాలత్తుల నీ మౌనమాయిరుపాయనాల్ యూదులకు రక్షిప్పం సహాయము వేరిడతలందు వరం. సోదర సోదరి, నీవు మౌనముగా ఉండవలసినటువంటి కాలం ఇది కాదు. సహోదరే సహోదరి, నీ మౌనమా ఇరిక వెండి కాలం ఇది వల్ల బిగ్గరగా కేకలు వేయవలసినటువంటి కాలం ఇది. శబ్దమిట్టి కుప్పిడ వెండి దాని కాలం ఇది. కేకలు వేసినట్లయితే తప్పక నీ యొక్క జీవితంలో ఒక పరిపూర్ణతను నీ పొందెదవు. నీ శబ్దమిట్టి కుప్పిడ వాయనాలు జీవితంలో పరిపూర్ణత పెరువాయి. దాని కొరకై ఆయన ఏర్పరచుకుని ఉన్నారు. అతనికాగవే ఉన్నే తెరిందు కొంటున్నా. దాని కొరకై నిన్ను పిలిచి ఉన్నారు. అతనికాగవే ఉన్నే అళైతున్నా. నువ్వేం చేయవలేను, చేయవెండు. శబ్దముగా కేకలు వేయవలేను, నీ శబ్దమిట్టి కుప్పిడ వెండు. కేకలు అనగా దేన్ని సూచించున్నది? ఇంత శబ్దమిట్టి కుప్పిడ మొట్టమొదటిగా స్తుతి జీవితాన్ని సూచించున్నది. మొదలవదాగా తుది జీవితే కాటుగిరది. రెండవదిగా మనం చదివినట్లయితే రెండవదాగా నా వాసితా ఈ కేకలు బిగ్గరగా శబ్దం వేయట అనగా దేన్ని సూచించున్నది? ఇంత శబ్దమిట్టి కుప్పిడిగిరదన్నది కాటుగిరది. ఏప్పున సూచించున్నది? అడుగే కాటుగిరది. ఆరవ కీర్తన 8వ వాక్యంలో చదివినట్లయితే ఏం చదువుతున్నాము? ఆరా సంగీతం ఎంత అవసరం నిన్న వాసిక్రం చదవండి. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. ఈ ఏర్పనగా దేన్ని సూచించున్నది? అడుగే ఇదే కాటుగిరది. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. ఈ లోక సంబంధమైన ఏర్పులు కానే కాదు. కింద ఉలగత్తి కొడుతు దాని అడుగే అల్లవే అల్ల. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. కొంతమంది ఏమైనా లోక సంబంధమైన కార్యములను కూర్చి వారు ఏడ్చి విలపించేదరు. సిల్లర్ ఇంత ఉలగత్తి కొడుత కానికి కాక అడుగు పులంబు. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. కొందరు డబ్బుల కోసం ఏడ్చి వాళ్ళు ఉన్నారు. సిల్లర్ పణత్తు కాక అడిగినవర్లు. కొందరు స్వస్థత కోసం ఏడ్చేవారు ఉన్నారు. సిల్లర్ ఆరోగ్యత్తుకాక అడిగినవర్లు. బాగులేదని ఏడ్చేవారు ఉన్నారు. సుఖమిలియే అడిగినవర్లు. ఈ లోక సంబంధమైన శ్రమలను గురించి వారు ఏడ్చేవారు ఉన్నారు. ఇంత ఒలగత్తి పాడుగులు కాక అడిగినవర్లు. దేవునికి స్తోత్రం. కర్తకి శోధన. ఈ ఏడుపును గురించి ఆయన చెప్పటం లేదు. సహోదరుని సహోదరి ఇంత అడిగే కురితో అవన్నీ చెల్లవిల్లే. శరీర శ్రమలను గురించి మనం ఏమాత్రం ఏడవకూడదు. శరీరత్తిండే పాడుగులు కురితి నాం ఎవ్వరు వేణం అడగకూడదు. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. ఈ లోక సంబంధమైన ఏర్పుల వలన ఏమాత్రం పరిపూర్ణత రానే రాదు. ఇంత శరీర ప్రకారమైన అడుగైనా ఎంత పరిపూర్ణం వరాదు. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. ఆదికాల పరిశుద్ధులను మనం గమనించినట్లయితే వారు డబ్బులకు వారు ఏడ్చి ఉన్నారా? పణత్తుకాగా లేకపోతే లోక సంబంధమైన కార్యములను గురించి ఏడ్చి ఉన్నారా? ప్రధానమైన కార్యకాక అడుగారులా? లేదా ఈ లోక సంబంధమైనటువంటి ఆదాయముల కొరకు వారు ఏడ్చి ఉన్నారా? ఇంతవలగత్తి లాభములు కాక అడుగారులా? దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. ఆ విధంగా ఏడవలే ఏడవలేదు. అప్పటి ఆన అడవే ఇల్లై. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. వారు దేని కొరకే ఏడ్చి ఉన్నారు? అడుగారు. వారు ఎల్లప్పుడూ సియోనుని గురించే ఏడ్చి ఉన్నారు. ఆడెప్పుడు సియోని గురించే అడుగుతారు. 137వ కీర్తన మొదటి వాక్యం చదివినట్లయితే 137వ సంగీతం మొదల వసనతే వాసితాల్. ఆ
దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం దేన్ని జ్ఞాపకం చేసుకుని ఏడవలసిన కాలం ఇది ఎదై నినైతే అలవెండి కాలం ఇది దేన్ని జ్ఞాపకం చేయవలెను ఎదై నినైకవేండు దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం నేను ఒక రోజు ఒక స్థలంలో ఉన్నాను వారి ఇంట్లో పిల్లి ఉన్నదంట పిల్లలు పెట్టట్లేదన్న ఏడ్చారు వీటిలో పూన పూన అంత పూన కుట్టి పొడవాలి దేవునికి స్తోత్రం అప్పుడు అడిగినీర్లా హల్లెలూయా చెప్పిన వాళ్ళు అందరూ దాని కోసం ఏడ్చిన వాళ్ళు కదా హల్లెలూయా చిన్న వాళ్ళు ఎల్లారు కూడా అదకా అడిగినారు దేవునికి స్తోత్రం ఇంకొక చోట్ల ఇంకొక తల్లిగారు ఏడ్చారు ఇన్నోరు ఇడతలు ఇన్నోరు తాయారు అడిదాన్ని నేను తెలుసా ఎదుకు తెలియమా పదముగ్గురు ఆడపిల్లలు పుట్టారంట అవునికి మూడు పెంపిళ్ళ థర్టీన్ పదిమూడు పెంపిళ్ళ పొందారు దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం ఆమెను చూస్తే ములకాడు కన్నా ములకాడైనా కాస్త పెద్దగా ఉంటాయి ఆవిడ మురుగకాయ విడ మెలిగిస్తారట దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం దానికన్నా సన్నగా ఉంటారు ఆదే విడ ఒల్లి ఆయనపారంట వారి చాలా సేపు ఏడ్చారు ఆవిడ చెన్న ఎన్ని చెల్లి అడుదారు చాలా సేపు ఏడ్చారు ఆదిగా నేను అడుదారు దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం ఆఖరిగా పద్నాలుగవ బిడ్డ నాకు కావాలి మహబిడ్డగా కావాలని ఏడ్చారు ఆవిడ పద్నాలుగవ పిల్ల వేణు ఆడపిల్ల వేణమంటే అడుదారు ఆవిడ ఏడ్చేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అప్పుడు అడిగిన ఆరాధకీరుగా అటువంటి వారు ఉంటే చేతులు పైకేదని చూద్దాం అప్పుడు ఇంత కైవైతిగా మార్గలా ఉన్నారా ఇరుకిరీలా దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం నేను చిన్నవాణిగా ఉన్నప్పుడు ఒక చోట్ల ఒక ప్రసంగానికి పంపబడ్డాను చిన్న పోతే ఒక కర్తకి ప్రసంగానికి అనుకోబట్టి దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం అప్పుడు నాకు అంత ఎక్కువ రాదు వాక్యాలు ఏమి రాదు అది మానవ అసలు తెలియదు ఇప్పుడు కూడా తెలియదు దయచేసి ఏమనుకోకండి ఇప్పుడు కూడా తెలియదు ఏదో యోసికి స్తోత్రం కర్తకి స్తోత్రం ఒక చోట్ల ప్రసంగం చేశాను కోడిలో ప్రసంగం పడినా ఏ విధంగా ప్రసంగం చేశాను ఎప్పుడు ఈ ప్రసంగం పడినా ప్రయాసపడుచున్న సమస్త జనులారా మీరందరూ నా దగ్గరకు రండి వరింతపట్టి బాల సమగ్రం నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని చెప్పి ప్రసంగం చేశాను ఇళైపాడలు కొడిపోయినట్టు ప్రసంగం పడినా నేను స్తోత్రం కర్తకి స్తోత్రం ఆ ప్రసంగానికి ముగింపు లేదు అంత లేదు అంత ప్రసంగానికి ముడివో ఇల్ల అది నిక్కిరదో దేవునికి స్తోత్రం తొమ్మిదిన్నర అయిపోయింది తొంభైన్నర మణి ఆయన దేవునికి స్తోత్రం నా యొక్క ప్రసంగాలు విన్నవాళ్ళు ఎవరు అక్కడ ఉండలేదు ఒక్కొక్కరా లేచి వెళ్ళిపోయారు ప్రసంగత కేట్టుకుంటున్నారు ఒక తల్లిగారు మాత్రం మిగిలిపోయారు ఒరే ఒక తాయి మాత్రం దేవునికి స్తోత్రం ఆఖరిగా మిగిలిపోయారని చెప్పేసి నేను ఇంకా ప్రసంగాన్ని ఆపలేదు ప్రసంగం చేస్తూ ఉన్నాను ఇవరు ఇన్నో వరకు రాలేదు ఇన్నో ప్రసంగతే వెళ్తాము తొడంది ప్రసంగం అండి దేవునికి నేను అనుకున్నాను ఓహో నా ప్రసంగాన్ని విని పశ్చాత్తాపం కలిగి ఏడుస్తుంది ఈ తల్లి కనుక ఇంకా అరగంట పొడిగిస్తామని చెప్పేసి నేను ఆపకుండా ప్రసంగం చేస్తూ ఉంటున్నాను ఇంత తాయారండి ప్రసంగత కేటి ఉన్నంతపట్టి మనం తెలిపి అడిగి రాకపోలేని చెల్లి ఎందుకు ప్రసంగత ఎన్నో ఆరంభారో నీటిన దేవునికి ఇక ఎలాగ కూటమి అయిపోయింది ఎప్పుడో కూటమి ఉంచింది పదిన్నర కూడా దాటిపోయింది పత్తర మణి కూడా దాటిపోయింది కూటమి అయిన తర్వాత తల్లి గారు నా దగ్గరికి వచ్చారు ఇంత కూటం ముడిన ఉడనే అంత తాయారు నడుతల ఉంటారు నాకు చాలా సంతోషం అది నడుతల వంద ఉడనే నాకు మిగిలిన సంతోషం తల్లి గారు అబ్బా కూటములు ఉండగా మీరు చాలా ఏడ్చారు ఏ వాక్యం మిమ్మల్ని తాకింది కాస్త చెప్పండి అన్నారు కూటతలో ఇరుందపోతే రొంప అడుదీరులే ఎంత వసనం ఉంగ ఉణర్తినది అది ఎనకు చెల్లక ఎందుకు అళదీంగ నేను మీతో పాటు ఏడుస్తాను అని చెప్పి నాను ఉంగ్లోడు చేత అళ్ళునే చెప్పి నేను ఇస్తాను కత్తిరిగిస్తాను ఆమె చెప్పింది ఆమె చెన్నాను వెళ్ళి బాబు మీ వాక్యం గురించి నేను ఏడవలే ఇంత వసనత్తు కాక ఆడవలే మీరు చేసిన ప్రసంగం జ్ఞాపకం చేసుకుని నేను ఏడవలే ప్రసంగత నచ్చిన ఆడలే
నా దుప్పటి మీ దగ్గర ఉండిపోయింది దాని కోసం ఏడ్చాను. పోర్వ అంగకిట్ట అదికాదాన్ అళ్ళదేన్నారు. ఎందుకంటే కూటానికి మొట్టమొదట నేనే వచ్చాను. అయితే మీకు కూర్చుంటాను కూడా ఒక చాప గాని ఒక బట్ట గాని లేదు కాబట్టి కప్పుకోవడానికి తీసుకొచ్చిన దుప్పటి నేను మీకు ఇచ్చాను. మీరేమో ప్రసంగాన్ని ఆపట్లేదు. ఇంటికి వెళ్తే మా వాడు దెబ్బ కొడతాడు. దాన్ని జ్ఞాపం చేసుకుని నేను ఏడ్చాను. నా దుప్పటి మీ దగ్గర ఉండిపోయిన దానికే నేను ఏడ్చాను అని చెప్పి మొదలాదు వందే ఎవరికి పాయిడు కిడయాది ఉంగ్కాక నా పోర్తు కొండ వంద పోర్వీ పిలిచే ఆనా ఇప్போ பிரசங்கமும் முடிக்கிற பாடில்ல வீட்டுக்கு போனா உத மேல உதைப்பாங்க. நான் என்ன செய்யட்டேன் சொல்லி அதை நினைச்சுதான் அழுதேன் என்று சொன்னார். ஏற்றி வாழ்வுனாரா அப்படி அழுதவங்க இருக்கிறீங்களா? வாரே மீது தேவனுக்கு ஸ்தோத்திரம். மீரேம் செய்யாலே நீங்கள் என்ன செய்ய வேண்டும்? ஏடவண்டே నేను మాట్లాడలేకపోయినా కూడా మాట్లాడుతున్నా. మీరేమో అల్లెలూయా కూడా చెప్పడానికి మీకు ఓపిక లేదు. పేస ముడియామో పేసిట్టు అల్లెలూయా కూడా చెత్త మచ్చల మాట్రీ కత్రికి స్తోత్రం. ఉదయం నుంచే ఆరోగ్యం బాగాలేక కష్టపడుతూ ఉన్నాను. కాలేజీ ఆరోగ్యం నల్లా ఇల్లామని నన్ను పాటుపెట్టి సరే ఆ ఊపిరి కూడా పీల్చలేక కూటాన్ని నడిపిస్తూ ఉన్నాను. సరిగా మూచి విడ ముడియామ కూడా నా కూటని నత్తికొండ్రుకరేన్. గుండె నొప్పితో బాధపడుతూ ఉన్నాను. నా నెంచి వలి నవలవి వాదని బాధికపెట్టుకుంటున్నాను. గుండె నొప్పితో ఉన్నప్పుడే దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే కేకలు వేయమని నాకు వర్తమానం ఇచ్చాడు. ఆ నాలు ఎనకు నెంచి వలిల వేదన పొడిగినప్పుదా సత్తమిట్టు కూపుడంటే కత్త వసనం తంటారు. నేను గుండె నొప్పితో బాధపడుతుంటే ఆయనేమో నీ కేకలు వేయి అని చెప్తున్నారు. ఆయన నా నెంచి వలిల కష్టపడిన పోతే నీ సత్తముడు ఏంటి అవని చెల్లి అతి సంతోషమే కాలం నీ సప్తముట్టు కుప్పుడమండి దాని కాలం సప్తము చేయవలసిన కాలం నీ సప్తమండి కాలం. దేవునికి స్తోత్రం. కర్తనికి స్తోత్రం. ఈ సప్తం అనగా దేని సూచించున్నది? ఇంత సప్తం ఎన్మది అది కాటుగినది. రేపుని సూచించున్నది. అల్లుయే కాటుగినది. దేవ సన్నిధి ఆనవలు వచ్చినప్పుడల్లా అని ఏడవ వలెనా దేవ సముగతికి వరంబోదలా అడవేంటుంది. దేవునికి స్తోత్రం. అతనికి స్తోత్రం. ఆత్మ నిబంధన పరిశుద్ధులని మీరు గమనించి చూసినట్లయితే అంద నాటి పరిశుద్ధ వాళ్ళని గమనించి పాంతా 137వ కీర్తన మొదటి వాక్యం చదివినట్లయితే 137వ సంగీత మొదల అవసరం వాసిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు బంధింపబడి వారు బానిసలుగా ఉన్నప్పటికీ ఇశ్రాయేలు జనంగా కట్టబడ్డలాగా అడ్డిమీదలాగా ఇరుందాన వేళలే వారికి ఒకే ఒక జ్ఞాపకం ఉన్నది. అవరికి ఒరే ఒరు నిలయం ఇరుకిరదు. ఒకే ఒక ఆశ ఉన్నది. ఒరే ఒరు ఆశ ఇరుకిరదు. వారికి ఒకే ఒక కోరిక ఉన్నది. ఒరే ఒరు వాంచి నోక్కం సియోనే వారి యొక్క కోరిక. సియోన్ మాత్రం అవిడి వాంచి వారి యొక్క ఏడుపు సియోనా. అవిడి అడుగై సియోని సోదర సోదరి నీ యొక్క ఏడుపు సియోనని కూర్చి ఉండవలేను. సగోని సగోదరి అడుగై సియోని పచ్చిన దారికి ఈ లోక సంబంధమైన కార్యములని త్వరగా నశింపపు చేయబడును. ఇమ్మెక్కురియ కార్యములలో శీఘ్రతల అళిందు పోగు. ఈ అక్షరానుసారం ఆ కార్యములన్నీ నశింప చేయబడును. ఇంత ఎళ్ళుచుకునే కార్యములలో అళిందు పోగు. నీవు సంతోషంతో ఉండవలసిన కాలము కాదు. ఇది సంతోషమా ఇరుక్క వేండే కాలం అల్ల. లేదా ఈ లోక ఆశలను అనుభవించి సంతోషించి ఉల్లసించి ఉండవలసిన కాలము కాదు. ఇంత ఒలగంత కడత సంతోషం ఇలా కడిగురుంది మగిలింది పూరితిరగ వేండే కాలం. నీవు ఏడవలసినటువంటి కాలము నీ అడవేండి దాని కాలం. దేని కొరకై ఏడవలసిన కాలం ఇది? ఎదుర్కాక అడవేండి కాలం. రోమా 8వ అధ్యాయం 17వ వాక్యంలో చదివినట్లయితే రోమ 2వ అధికారం 15వ దేహ విమోచనము కొరకే మూలుగుచున్నటువంటి కాలం. శరీరత్తి మీట్పు కాక ఏంగి తవికిరదాన కాలం.
மனமோ மனமும் மூழ்குச்சுண்டாமோ நமக்குள்ள நாம் ஏங்கி தவிக்கிறோம். சியோனை குறித்து நீவு ஏழவரேனோ சியோனை குறித்து நீங்கள் அற வேண்டும். யோகு 16 அத்தியாயம் 16 வாக்கியம் சொல்லுகிறது. யோகு 16:16 வாசித்தால் மைக்கு தகர வாரு சதவண்டி లేదా నీకు స్తోత్రం ఏడుపు చేత నా యొక్క ముఖం ఎర్రబడి ఉన్నది అళ్ళుగినాల ముఖం అళ్ళుకు పడింది అదే పరిశుద్ధుల యొక్క జీవితం అదిదాన్ పరిశుద్ధాంగ్లి జీవితం లోక సంబంధమైన కార్యములను గురించి మీరు ఏడవకండి ఇంత ఉలగతి కార్యత్తి గురించి అలవేండా ఓ సోదర సోదరి సహోదరి సహోదరి అందుకే రోమా పత్రిక 12 అదర్కాంగ రోమర్ 12 అధికారం 15 వాక్యంలో చదివినట్లయితే 15 వసనత్తుల వాసిద్దాం ఏచి వారితో ఏరుడి அவர்களுடனே அழுங்கள் தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் ஏற்றி வாரத்தோ ஏறுபடி அழுகிறவர்களுடனே அழுங்கள் தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் அంటే ஏற்றி வாரத்தோ ஏறுபடி அனக தானத்துமேமே அழுகிறவர்களுடனே அழுங்கள் என்றால் பொருள் என்ன தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் எவரேனா சச்சுபத்த வாழ் இன்ட்ல வெல்ல வாழ் ஏடுஸ்துனார் அந்த மீர் ஏடவட்டமா யாரோ ஒரு வீட்ல செத்து போய் விட்டாங்க சொல்ல அவங்க வீட்ல போய் நீங்க அழுகிறதா தேவனுக்கு ஸ்தோத்திரம் கர்த்தருக்கு ஸ்தோத்திரம் நேன ஒரு ரோஜ ஒரு ఒక అమ్మగారు నేను అడిగాను ఒక నాడు ఒక తాయారే కేటే నేను స్తోత్రం అతనికి స్తోత్రం ఆ తల్లి గారి పేరు సంపూర్ణమ్మ అంత తాయారు పేరు సంపూర్ణ ఇక్కడ ఎవరైనా ఉన్నారా దయచేసి క్షమించండి మీరు కాదు ఇంకే యారా ఇక్కడ చెల్లుగా అది నీంగ ఇల్ల దేవునికి స్తోత్రం మీరు కాదు అది నీకల దేవునికి స్తోత్రం స్తోత్రం ఒక సాబ్ ఇంటికి నేను వెళ్ళాను సాబ్ ఇంటికి నా పోనీ దేవుని స్తోత్రం కర్తకి స్తోత్రం ఇంత ఎత్తి ఎగిరి ఎగిరి ప్రార్థన చేసే వ్యక్తి అక్కడ ఏడుస్తూ ఉన్నా ఎవ్వళ్ళ వైరత్ల కుదిచి కుదిచి ఆవిల నరంబి చేపికిరా ఏడవటాను మొదలు పెట్టారు ఇప్పుడు ఆడటానికి తొడగినాక దేవునికి స్తోత్రం చాలా సేపు ఇలా ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నా అది ఇక నేరం అడుగుతుంటే ఏం దారి ఆఖరే నేను అడిగాను కదా కేటే అమ్మా ఇంతవరకు ఏడ్చారు ఎవరు కొరకు ఏడ్చారు ఇప్పుడు నేరం అడుదీంగ్లే యారికాదు అడుదీంగని కేటే మీరు వాక్యం ఎప్పుడు చదవలేదా ఎప్పుడు వసన వాసికలే ఆయన కేటారు నాకేం అంతగా అర్థం వాక్యం తెలియదు కాస్త నేర్పించండి అని ఎనకి సరి అవ్వల వసన తెలియదు ఎనకి చొల్లి కొడుకని కేటే వారు చెప్పారు రోమాపత్రిక 12:15 వాక్యం మీరు చదవండి అన్నారు రోమర్ 12:18 వసనతో వాసింగ అని చెన్నారు ఏడ్చి వారితో ఏడుడి అడుగిరవర్లుడనే అడుగల్ దేవునికి స్తోత్రం ఆ ఏడుపు దేన్ని సూచించున్నది అంత అడిగేది కాటిగిరది సోదర సోదరి చనిపోయిన వారి గురించి కాదు అది చెత్తుకుమారుల గురించి అల్ల యిర్మీయా పుస్తకం 22:10 వాక్యంలో చదివినట్లయితే యిర్మీయా పుస్తకం 22:10 వాసిద్దాం చనిపోయిన వారిని గురించి ఏడవద్దు అని రాయబడి ఉన్నది చెత్తుకోనుల గురించి అల వేండాం అని చెల్లి ఇరుకిరది చదవండి దేవునికి స్తోత్రం కర్తకి సోదర సోదరి 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 చచ్చిపోయిన వాళ్ళ గురించి మీరు ఏడవకండి చచ్చిపోయిన వాళ్ళ గురించి నీళ్ళు అడవేండా దేవునికి స్తోత్రం కర్తకి దేవునికి మీరు ఏడవాలి నీళ్ళు ఎదురుకాగా అడవేండు మన యొక్క దేహ విమోచన కొరకై ఏడవలేను అంటే శరీర మీట్పు కాదు అడవేండు దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం అందుకే యోహాను సువార్త 5:4 చదివినట్లయితే యోహాను సువిశేషం 5:20 వాసిద్దాం నాలుగవ వాక్యం చదివినట్లయితే నాలుగవ వసనతే వాసిద్దాం చదవండి సరే 30వ కీర్తన 5వ వాక్యమైనా చూడండి 30వ సంగీత 5వ వసనత పారంగ దేవునికి స్తోత్రం
సాయంత్ర సమయ ఏర్పు వచ్చును దేవునికి స్తోత్రం సాయంత్రం అనగా దేని సూచించున్నది సాయంత్రం ఎన్నది అది కాటుగ్రహం ఈ కృపాకాలమును సూచించున్నది కిరువయం కాలత్తి కాటుగ్రహం ఓ సోదర సోదరి 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 ఈ కృపాకాలం అంతా మీరు ఏడ్చినట్లయితే ఇంత కిరువయం కాలత్తులు నీ అడుమాయోని గురించి నీవు ఏడ్చినట్లయితే సియోని గురించి నీ అడుమాయనా మీ కొరకై ఒక ఉదయకాల రాబోచున్నది అరుణోది ఉదయకాలం వరకు ఉదయకాల దేవుని సూచించున్నది అరుణోదయ కాటుగ్రది ప్రభురాకడని సూచించున్నది వరిగి కాటుగ్రది దేవునికి స్తోత్రం అత్తకి స్తోత్రం ప్రభు యొక్క రాకడ సమీప కాలం అత్తడి వరిగి కాలం సమీపం ఆ సమయం అందు మీకు సంతోషం వచ్చును అంత వేళలోనికి సంతోషం వరం కనుక మీరేం చేయవలెనో మీరు కేకలు వేయవలెనో అందుకే ఏం చెప్తున్నారు సంగమా విగ్రహా కేకలు వేయబో సప్తమిట్టి కూపిడు దేవునికి స్తోత్రం సంగమా సప్తము చేయమా నీ సప్తమిడ వేండు దేవునికి స్తోత్రం స్తోత్రం సప్తమన దేవుని సూచించున్నది సప్తం ఎనిమిది అదే కాటుగ్రతి ఏర్పును సూచించున్నది అడుగయ్యే కాటుగ్రతి ఏర్పనగా దేవుని సూచించున్నది అడుగు ఎనిమిది అదే కాటుగ్రతి సియోనను సూచించున్నది సియోని కాటుగ్రతి మన యొక్క నిరీక్షణ వాచయంతయు సియోను నమ్ముడి నంబిక ఎదిర్పార్పు ఎల్లమ్మే సియోను ఈ లోకములు ఉన్నత కాలం వరకు ఇక్కడ ఇంత ఉల్లగత్త ఇరుకం కాలం వరకు సియోను జ్ఞాపకం చేసుకుని ఏడవము సియోని నిరైతే అళింగ అప్పుడు మీ యొక్క ఏర్పుకు ప్రతిగా సంతోషం వచ్చును అప్పుడు అడిగి ఫలనాగా సంతోషం వరం యేసయ్య 51వ అధ్యాయం 11వ పదవాక్యంలో చదివినట్లయితే యేసయ్య 51వ అధికారం 10వ 11వ వసనంలో వాసిస్తా దుఃఖమనే తూర్పుని ఎగిరిపోవను అందుకి నమ్ముడి సంచలనం తవిప్పం నమ్మి విట్టు ఓడిపో దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం యెహోవా వివోచింపబడిన వారు దేవనాల వీడ్కబట్టవర్గల్ సియోనుకు వచ్చేదరు సియోనికి వరువార్గల్ వారు ఎటువంటి వారుగా ఉన్నారు అవి ఎప్పుడు పెట్టవడ ఏడ్చిన వారు అళ్ళుదవర్గల్ సోదర సోదరి సోదరి ఈ లోక కార్యములను గురించి ఏడవద్దు ఉలగెత్తుకునే కార్యతి గురించి ఆడవేంటాం సియోను జ్ఞాపం చేసుకుని ఏడవము సియోని నినిచ్చు అళ్ళు ఏ విధంగా ఏడవలేను విధమా ఏడబెట్టు బిగ్గరగా ఏడవలేను మిగంత సప్తమిట్టు కూపడవేంటు దేవునికి స్తోత్రం అతనికి స్తోత్రం ఆయన ఏం చెప్తున్నారు సంగమా సభయే ఏం చేయాలి ఎన్న చేయబెట్టు బిగ్గరగా కేకలు వేయము సప్తమిట్టు కూపిడి సప్తమనగా దేన్ని సూచించున్నది సప్తం ఎనిమిది అదే కాటుగ్రతి రెండవది ఏర్పును సూచించున్నది రెండవది అణువే కాటుగ్రతి దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం ఇది రెండవ కార్యం ఇది రెండవది కార్యం మూడవదియా మూడవదాగే ఏం చెప్తున్నారు దేవునికి స్తోత్రం మూడవదిగా మూడవదాగే శబ్దముగా కేకలు వేయము కూపిడి సప్తం అనగా అంత సప్తం ఎంత మూడవది ఇంకొక భావం ఉన్నది మూడవది ఇన్నొరు పొరులు ఇరుకున్నది ఏం తెలుసా ఎంత తెలియమా ప్రార్థన జీవితమును సూచించున్నది దేవునికి స్తోత్రం ఇంకా సరిగా రాలేదు అక్కడ తెలుగులో 86వ కీర్తన 6వ వాక్యం కూడా చూడండి 86 దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం మూడవదిగా మూడవదాగే సప్తం అనగా దేన్ని సూచించినది సప్తం ఎనిమిది కాటుగ్రది ప్రార్థన జీవితం జీవియం దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం సోదర సోదరి సోదరి మౌనముగా ఉండి ప్రార్థన చేసినట్లయితే నీ మౌనమా ఇది జంపుడుమాయానా ఆయన సెవి యోగ్గడు అతనుడి సెవి సాయ్యపడాలి దేవునికి స్తోత్రం అతనికి స్తోత్రం బిగ్గరగా కేకలు వేయవలేను ఈ సప్తం ఇంటి కూపడవేంటు సప్తము చేయవలేను సప్తం ఇడవేంటు అంటే బిగ్గరగా కేకలు వేయమనగా ఆయనకేమైనా చెవుడా దేవునికి స్తోత్రం ఆ విధంగా కాదు అప్పటి అల్ల దేవునికి స్తోత్రం స్తోత్రం దేవ సన్నిధానంలో వచ్చి నీవు బిగ్గరగా కేకలు వేసి అరిచి
பிரார்த்தித்தே நீங்கள் தேவ சமூகத்துக்கு வந்து கூக்குரலிட்டு சத்தமிட்டு அவரை நோக்கி ஜெபிப்பீர்களானால் ஆயன தொந்தரகா மீதா கிரகமஸ்தா அவர் உடனே உங்கள் அன்னைக்கு வருவார் தேவனுக்கு ஸ்தோத்திரம் நிம்மதியா மீது பிலிஸ்தே நீங்கள் மௌனமாய் கூப்பிட்டால் ஆயன நிம்மதியா மீதா கிரகம் அவர் நிதானமாக உங்கள் இடத்துல வருவார் தேவனுக்கு ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் உதாரணங்க உதாரணமாக நாக ஒரு தலையார் உன்னார நடக்கொண்டு எனக்கு ஒரு தாயா இருக்கிறாள் என்று வைத்துக் கொள்ளுங்கள் அம்மா அம்மா ఆమె వింటూ ఉంటది ఏదో ఊరుకునే అరుస్తున్నాడు ఏదో పేరుగా కూపడరా చుమ్మా కూపడరా నెనపాను అమ్మా అమ్మా అప్పుడు ఊరుకునే ఉంటా అప్పు కూడా చుమ్మాదా అనిపాను పిలిస్తే అమ్మా 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 అంటే చత్తం పొట్టా ఆమెదేం చేస్తుంది అది ఎన్ని చేయాలి ఎన్ని పనులు ఉన్నప్పుడు నేను వెంటనే అవన్నీ వదిలిపెట్టేసి మీ దగ్గర పరిగెత్తి ఎన్నదా అందాల ఇలాంటి వదిలి విట్టు విళుందడిచి ఓడి వరామె ఈ విధంగా మీరు దైవ సన్నిధానంలో వచ్చి పూర్ణ హృదయంతో అరిచి కేకలు వేసి మీరు ప్రార్థించి చూడండి ఆలస్య చేయకుండా ఆయన మీ దగ్గరికి వచ్చేస్తారు ప్రియమణి ఇదే పోలే నీకు అతని సముఖతలు వంది కుక్కరలిట్టి మిగుంద సత్తమిట్టి కూప్పిట్టు పారుగల్ ఉడనే తామదికామ వంది ఉంగళ సత్తతే కేట్పా దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం నీకు ఏం కావాలి ఉంగళకి ఎన్న తేవ దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం అందుకే ఆయన చెప్తున్నారు అది కాదని అవర్ చెల్లిగిరా సంగమా సత్తమిట్టి కూపిడి 130వ కీర్తన 2వ వాక్యం చూడండి 130వ సంగీత 2వ వచనతే పారుంగల్ దేవునికి స్తోత్రం స్తోత్రం సోదర సోదరి సోదరి ఈ శబ్దం కేకలు అరుపులు దేని సూచించినది ఇన్న శబ్దం కుక్రలు ఎది కాటుగ్రది ప్రార్థనా జీవితం జప జీవియ మీలో ప్రార్థనా జీవితం ఉన్నట్లయితే జప జీవియ మీకు మన సమస్తమును మీరు జయించెదరు సకలతి నీకు జీపీర్గల్ హల్లెలూయా హల్లెలూయా అపవాదే నీరే దృఢంగ అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యం చదివినట్లయితే నీతిమొళిగల్ 15:29 వాసిస్తాం నీతిమతి యొక్క ప్రార్థన ఆలకించను అంగీకరించను నీతిమంతుడి జపతియో అవరు ఏర్చుకొలువా కుమార్తె మగనే నీవు బిగ్గరగా కేకలవేయమో నీ అధికమాయ సత్తమిట్టు కుంపిడి సత్తమతో మీరు ప్రార్థన చేసినట్లయితే సత్తమిట్టి జపిపాయానా పాపకామికి సహాయం వచ్చును పావరాములకి సహాయం వరు అందుకే పౌలు సంఘముడు రాసినప్పుడు అదర్కాక సభకి ప్రసిద్ధ పౌలు ఎందుకు ఏమి చెప్తున్నారు రోమా పత్రిక 12:12 చదివి చూడండి రోమర్ 12:12 వాసిత పారంగల్ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు దేవునికి స్తోత్రం సోదర సోదరు ఈ సత్తముగా కేకరవేమనగా దేని సూచించినది ఎంత సత్తమిట్టి కూపుడు ఎంపది ఏదై కాటుగిరది ప్రార్థనా జీవితము
जब जीवियम एंत वरकु नी विग्रहा केकलु वेसि प्रार्थिंचुन्नावो एप्पुडुक अधिकमाय सत्तमिट्टु कूपिट्टु जपिकिरायो अंतक अधिकमुगा नीकु सहायम वच्चुनु अंतक अधिकमाय वनिक उत्तासे वरुम येसु ई विधंगा चेबुचुन्नारु येसु वनवर इप्पुडु चेल्लुगिरा मीरु मनुष्य कुमारि एट निलबडुटकु शक्तिगल वारागिनट्लु मनुष्य पुत्रनुकु मुन्पाग निरुक्क तगुदि उल्ल पात्रवांगल आगुम्बडिकु मीरु एं चेयवलेनु नीकु एन्न चेयवेंडु प्रार्थना चेयुडि జపం పన్నుంగల్ ఓ కుమార కుమార్తే ఓ మగళే మగళే ప్రార్థించవలసినటువంటి కాలం ఇది మీరు జపిక వేండి కాలం ఇది ఈ కాలమంత మౌనముగా ఉండవద్దు మీరు యారు మౌనమై ఇరుక వేండా మీ విమోచన కొరకే మౌనముగా ఉండవద్దు మీరు మీట్పు కాక మౌనమై ఇరుక వేండా దేవునికి స్తోత్రం అందరికి స్తోత్రం ప్రార్థించుడి జపియుంగల్ ఆయన ఎదుట మీరు నిలబడగలరు అవరికుం బాగ మీరు నిక్క తగిలి పెరువీగల్ దేవునికి స్తోత్రం అందరికి స్తోత్రం అందుకే ఏం చెప్తున్నారు అందరు కాక ఏం చెల్లుగిరా प्रार्थना जीवित पद निषा नागवदिया దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం నాలుగవదిగా నాలుగవదిగా సంగమా సభయే నీవు బిగ్గరగా కేకలు వేయవలెను నీ మిగంత సత్తమిట్టు కూపడవేండు సత్తమ చేయవలెను సత్తమిడవేండు సత్తమనగా దేన్ని సూచించునది సత్తం ఎనబది ఏదై కాటగిరది నాలుగవదిగా పాటలను సూచించునది నాలుగవదిగా భావగలి కాటగిరది నిర్గమకాండం 32వ అధ్యాయం 18వ వాక్యం ఈ యాత్రామ 32వ అధ్యాయం 18వ వసనం ఆ దేవుని అనుసంధానముల ఆ అవ దేవుని అనుసంధానముల ఆ ఆదిని సత్తానికి కేకిరలేదు దేవునికి స్తోత్రం కర్తకి స్తోత్రం ఆ ధ్వని ఆ శబ్దం ఆ కేకలు దేని సూచించున్నది అంద శబ్దం అంద కుక్కురల్ ఎది కాటగిరది పాటలను సూచించున్నది అది పాటగిలే కాటగిరది సోదర సోదరి సోది సోదరి ఈ లోకములో ఉన్న కాలం వరకు పాటలు పాడవలేనా కొంతమంది పాటలు పాడేటప్పుడు పెదవులు కూడా కదలదు సిల్లరికి పాటు పాడేముందు మొదటి కూడా అసహ్యం దేవునికి స్తోత్రం ఇంకా కొంతమంది పాటలు పాడేటప్పుడు నాకు ఇము ఇము ఇమని అడిగినట్లు ఇలా చేస్తూ ఉంటారు సిల్లరి పాటు పాడేముందు ఎనకి తారు 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 రెండు తలై వణగి వణగి అసహ్యం దేవునికి స్తోత్రం ఇంకా కొంతమంది పాటలు పాడేటప్పుడు తంజావూరు బొమ్మలాగా ఊగలాడుతూ ఉంటారు ఇలా సిల్లరి పాటు పాడేటప్పుడు తంజావూరు బొమ్మ మారి అసంజి అసంజి తలసి దేవునికి స్తోత్రం కత్తికి స్తోత్రం తంజావూరు బొమ్మ చూడని వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు తంజావూరు బొమ్మ పాకాద అనేకరికి స్తోత్రం నేను అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను అప్పుడు ఒక రోజు ఒక బొమ్మ నేనే కొనుక్కుని వచ్చి ఎప్పుడు నా దగ్గర పెట్టుకుని అదే నాకు ఒక కాలక్షేమంగా ఉండేది దాని ఒక సమయంలో ఒక బొమ్మ వెలికి వాంగిటోంది ఎప్పుడు అది దాని విలయాట్టాగా నేను అప్పుడు చిన్న బ్రదర్ కనుక నాతో ఎవరు మాట్లాడేవారు కాదు అప్పుడు నా చిన్న బ్రదర్ అంతటి ఆర్మీ పేసమాటా దేవునికి స్తోత్రం అందరికి స్తోత్రం పెద్దమ్మ గారు సరిగా మాట్లాడరు పెరిగి తాయారు సది పేసమాటాంగ చిన్న సిస్టర్లు నాతో మాట్లాడరు చిన్న సిస్టర్స్ యారో పేసమాటే మాట్లాడితే వాళ్ళు పరిశుద్ధత పోతుందేమో నేను అప్పుడే గ్రహించాను అలాగే పేసినాము పరిశుద్ధం పోయిపోయినామో అని కూడా అన్నికి ఉండదు ఒక పెళ్లి కొడతారు ఆ పెళ్లి శబ్దం విని నేను అక్కడ వెళ్ళి కూర్చుంటాను ఏదో ఉన్న తినేసేసి నెమ్మది వెళ్ళి కొడుకుంటాను ఏదో ఒక బెల్లడికి బెల్లడిచ్చాడు అక్కడ ఫోన్ అవడానికి సాఫ్ట్ పడతాడు స్తోత్రం అందువల్ల నాకు ఏమో కొత్త కాలం కనుక నాకు అంత నాకు ఒక కాలక్షేమం లేదు అన్నప్పుడు ఈ నాల నాకు புதிதாய் வந்தபடி நாளே எனக்கு காலத்தை கழிக்கிறதுக்கு வேற வழி இல்லை தேவனுக்கு ஸ்தோத்திரம் இந்த దగ్గర ఉన్నప్పుడు ఆడారు ఆటలాడి పాటలు పాడి వచ్చిన వ్యక్తి ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుకుంటా మరి ఎలా ఉంటది எனக்கு வீட்ல இருந்த தான சமயத்துல எல்லாரும் பேசி ஆர்ப்பாட்டமா இருந்தது దేవునికి స్తోత్రం ఎవరు మాట్లాడేవారు కాదు యారు పేసరంగా ఇక్కడ నేను మాట్లాడాలని వెళ్ళినప్పుడు వాళ్ళు దాక్కుంటారు పేసరని కొనాలి అమ్మ ఒడించి
తర్వాత కాలంలో అది మంచిది అని నేను దేవునికి అప్పుడు నేను ఒక బొమ్మను తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. అప్పుడు బొమ్మ తంజావూర్ బొమ్మ మా ఇంటి ఎన్నిటి సరే దీంతో ఏమైనా మాట్లాడతామని చెప్పి నా పేషెంట్ మేన్ దేవునికి తల పెట్టుకుని ఒక ఊపు ఊపితే తల ఇప్పిడిచ్చి ఒక ఆట ఆడినా 5 నిమిషాలు ఇలా పోతూ 5 నిమిషాలు అంత బొమ్మ ఎప్పుడు ఎప్పుడు ఆడితే ఒట్టి మట్టి బొమ్మ అది మళ్ళీ ఇవ్వడం వెరూ మన్నాలు చేత బొమ్మ దాన్ని దేవునికి కొంతమంది పాటలు పాడేటప్పుడు కూడా ఈ బొమ్మలా ఓగలాడుతూ ఉంటారు. సిల్లరు పాటు పాడుబోదు ఇంత బొమ్మే పోల అప్పుడే ఆడిట్టు ఇరుపాంగ దేవునికి అదేనా పాటలు అనేది అదిదానా పాటలు చొల్లుగిరది దేవునికి స్తోత్రం కత్తికి స్తోత్రం. 98 ఆమె కీర్తన చదివి చూడండి. 98 ఆ సంగీత వాసిద్దు పారంగ సోదర సోదరి 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 పాటలు పాడండి పాటలు పాడండి మీరు ఎల్లప్పుడూ పాటలను పాడవలేనా ఎప్పుడు పాటు పాడ వేండం పాటలనగా దేని సూచించినది పాటలు ఎది కాటుగినది పాటలనగా దేని భయపరచుచున్నది పాటలు ఎంపది ఎది వెళ్ళిపడుతున్నది సంతోషమని సూచించినది మగిల్చి సంతోషత్తి కాటుగినది దేవునికి స్తోత్రం అందరికి స్తోత్రం. పరలోకములు ఉన్నటువంటి వారు అందరు ఎల్లప్పుడూ పాటలు పాడుతూ ఉంటారు. పరలోకత్తులు ఇక్కడ ఎప్పుడు పాడికొంటే ఇరుపారు. భూలోకములు ఉన్నటువంటి మీరు కూడా ఎల్లప్పుడూ పాటలు పాడవలేనా భూలోకత్తులు ఇక్కడ నీకులు కూడా ఎప్పుడు పాడ వేండు. ఏ విధంగా పాడాలి ఎప్పుడు పాడ వేండు ఏ విధంగా పాడాలి ఎంత విధంగా పాడను అది సంతోషం పాడతామా అప్పుడు పాడరదా అలాగ పాడతామా అప్పుడిదా పాడండి. అతి సంతోషమే అతి ఉల్లాసమే అతి సంతోషమే అది ఉల్లాసమే నీతిమంతులు పాటలు పాడితే ఏ విధంగా ఉంటారు నీతిమంతులు పాడినాలు ఎప్పుడు పాడువారు ఏ విధంగా ఉంటారు ఎప్పుడు ఇరుకు ఏ విధంగా ఉంటారు వారు ఎప్పుడు ఇరుపారు పాటలు పాడే వాళ్ళు ఏ విధంగా ఉంటారు దుఃఖంతో ఉంటారా పాటలు పాడడం దుఃఖంతో ఇరుపాంగ అలుగు ఉంటారా అప్పుడు అలుగుతూ ఇరుపాంగా ఏ విధంగా ఉంటారు ఎప్పుడు ఇరుపారు చర్య ఎవరు చెప్పట్లేదే యారు చర్య చెల్లలే. సామెతలు 29వ అధ్యాయం నీతిమణిగలు 29వ అధికారం 6వ వాక్యం చూడండి. నీతిమంతులు పాడి సంతోషిస్తారు పాడటం ఏమే ఎలా పాడటం వేరు దాని తర్వాత ఏమున్నది పాడినటువంటి అదే పిర్పాటు ఎన్నది సంతోష గానం అది సంతోషపడిగినది దేవునికి స్తోత్రం అత్తరికి స్తోత్రం. నా గురుగారు నాకు కొన్ని రాగాలు నేర్పించేటప్పుడు ఎనకేనని గురు సెల రాగంగా చెల్లి కొడుకుని పోతే కొన్ని పాటలు ఆది కాలంలో నేర్పించేటప్పుడు ఆది కాలంలో సెల పాటలు ఖర్చు కొడుకు పోని పద్యాలు నేర్పించేటప్పుడు పద్యాలు మురైలే చెల్లి కొడుకుని పోతే దేవునికి స్తోత్రం స్తోత్రం. దానితో పాటు అలాగ రచించి అలాగ కాదు మొగలు ఆడించారు అంత పాట రసించి రాగతికి తగిన మాదిరి కాలు నడన నాటి తాన ఎల్లాం పడతారు. నా రెండు కాళ్ళ మొగలు ఉంటాయి ఇలాంటి కాళ్ళు చలంగి కట్టిన దేవునికి స్తోత్రం కత్తికి స్తోత్రం. ఒక్కొక్క రాగ నాకు నేర్పిస్తూ ఉండేవారు ఊరూరు రాగతి ఆయనకి చెల్లి కొడుతుంటారు దేవునికి స్తోత్రం కత్తికి స్తోత్రం. తిరుమతి
తిరుమూర్తి కర్ణాటక రాగం చూసుకో అని చెప్తాను. అది కదంటే రాగం చూ అంటే ఇప్పుడు నన్ను ఎవరు తిరుమూర్తి అని పిలవకండి. ఇప్పుడు ఆరే తిరుమూర్తి కూడా నా పాత పేరు తిరుమూర్తి. పాడే పేరు తిరుమూర్తి. నేను స్తోత్రం స్తోత్రం. అందువల్ల ఇప్పుడు కూటమైన తర్వాత పాస్టర్ తిరుమూర్తి అని పిలవకండి. అరుడి నా పాస్టర్ తిరుమూర్తి అని ఇప్పకూడవంటా. దేవుని స్తోత్రం. నా పేరు ధనరాజు. ఏం పేరు ధనరాజు? 360 రూపాయలు ప్రారంభించిన ధనరాజు. ఇంత 360 రూపాయలు ఇంత కట్టడంతో తొడగిన ధనరాజు. దేవుని స్తోత్రం. అందువల్ల కూటమైన ధనరాజు ఇట్లా అని పిలవకండి. ధనరాజుకి వాంచలి కూడా. దేవుని స్తోత్రం. అతనికి స్తోత్రం. అబ్బా గురువారు నేర్పిన నన్ను పిలిచేటప్పుడు అంత గురువారు కూపిడుదామని వెళ్ళిల్లా. దేవుని స్తోత్రం. అతనికి స్తోత్రం. రెడీగా ఉండు, నేను పద్యాలు పాడుతూ ఉంటాను, సరిగ్గా నేను దాన్ని గ్రహించి నువ్వు సంతోషంగా నీ బయలుపరిస్తే తప్పక నువ్వు అర్థం చేసుకుని ఉన్నావని నేను గ్రహిస్తాను. నా పాడికొంటే ఇరుపేను అదకి తగింద మాదిరి నీ తాను నడనం చేయదన్నా అది సరిగా ఉణర్ంది వెళ్ళంగి పాడినా అని అని ప్రారంభిస్తే ఇక సరిగ్గా కాలు రెండు ఆడించడానికి మొదలు పెట్టాలి. అవర్ ఇప్పుడు అంత స్వరత కొడుకుల పోదే అతనికి తగిన మాదిరి కాలు తాళ ఆడికి ఆరంభిక వెంటనే అందువల్ల రాగాన్ని ఇప్పుడు పాడండి. ఎవరైనా అడగండి అప్పుడు ఇప్పుడు రాగంటే ఇప్పుడు పాడగండి. అసలైన కార్యం తర్వాత సర్దుకుంటారు మరి. అసలైన ఈ సంగతి సర్దుకుంటది మరి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఒక్కొక్క పాటలు నాకు నేర్పించేటప్పుడు దానిలో ఉన్నటువంటి మధురాన్ని నాకు ఆయన బయలుపరిచేవారు. ఇప్పుడు ఒవ్వరు రాగులు కట్టుకొడుకు పోతే అంత రాగతులు ఇక్కడ ఇనిమై మధురత్తు ఎనకు వెళ్ళిపడి కొడతా. దేవునికి స్తోత్రం. మీరేం చేయాలి? అందుకే దేవుని వాక్యం నీతిమంతుడు ఏ విధంగా ఉండేనా అతను దేవుని వసనించలేగ నీతి మాటలు ఎప్పుడు ఇరుకున్నారు చదువు చూడండి. నీతిమంతులైతే సంతోషగానం చేయను. అవి సంతోషిస్తూ పాడుగిరారు. దైవ సన్నిధానములు వచ్చిన తర్వాత బిగ్గరగా కేకలు వేసి మీరు పాడి చూడండి. ఆనందాన్ని మీరు వర్ణించలేరు. నీకు దైవ సముద్రికి వండటం పాటి సప్తమిట్టి కుక్కరలెట్టి పాడి పాడగల్ అదే ఎన్న ఇనిమే ఇరుకిరదండి. సంఘాన్ని చూసి ఏం చూస్తున్నారు? సభయమునే పాటి ఎన్న చదివినా సంఘమా సభయే మీరు కేకలు వేయండి. నీకు సప్తమిడిన బిగ్గరగా కేకలు వేయండి. మీకంత సప్తమిట్టి కుప్పుడు. శబ్దం దేన్ని సూచించున్నది? శబ్దం ఏది కాటుకురది? పాటలను సూచించున్నది. పాటికలే కాటుకురది. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. ఈ పాటలు అనగా ఏమి? ఇంత పాటలు ఎందాలిందా? సంతోషం. సంతోషం. దేవునికి స్తోత్రం. కర్తకి స్తోత్రం. దేవ సన్నిధానమున గట్టిగా మీరు పాడి చూడండి. నీకు దేవ సముఖంలో సప్తమై పాడి పాడి ఆ పాటలను మీరు గ్రహించినట్లయితే అంత పాటికలే మీరు వెళ్ళి రావకుండానే ఆనంద సంతోషం ఉప్పొంగి వచ్చును. అంత సంతోషం పొంగి పొరంటి వరణం. అదే సియోని యొక్క అనుభవం. అదిదో సియోని అనుభవం. సియోని ఏడ్చేవారు ఎవరు లేరు. సియోనిలో అళ్ళుగినవారు యారం ఇల్లై. దేవునికి స్తోత్రం. అందరికి స్తోత్రం. సియోనిలో దుఃఖపడేవారు లేరు. సియోనిలో దుఃఖపడగలవారు యారం ఇల్లై. సియోనిలో వేదన ఉన్నవారు లేరు. సియోనిలో వేదన ఉండేవారు యారం ఇల్లై. దేవునికి స్తోత్రం. అందరికి స్తోత్రం. సియోనిలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఆర్భాటం. సియోనిలో ఎప్పుడు మార్పరిపు. ఏ ఆర్భాటం అది? ఎన్న ఆర్పరిపు? పాటల యొక్క ఆర్భాటం. పాటినుడి ఆర్పరిపు. పాటలు అనగా అర్థమేమి? సంతోషం. సంతోషం. దేవునికి స్తోత్రం. సోదరి 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 ఏం చేయవలేను? ఎన్ని చేయవలేదు? వచ్చినప్పుడల్లా దేవ సముద్రకి వరంపోదల్లా మీరు బిగ్గరగా కేకలు వేయండి. సప్తమిట్టి కూపిడంగా అప్పుడు పాటలు మీకు తెరవకుండానే వచ్చును. అప్పుడు అరియామలే పాటలు వరు. ఆ పాటల ద్వారా సంతోషం వచ్చును. అంత పాటతో సంతోషం వరు. అందుకే సంఘానికి పౌరులు ఈ
स्तोत्र प्रकटन ऐदाम पदाव वाक्य चलते वेपड़ विशेष ईदार पत्वासन वासीता आनंदा अनुभवी परलोक सदाकाल सतोष मोदी दिन वृत्त मन दुखमी मन नूट पद्धव कीर्तन पद वाक्य नीति मंत्र रक्षण उत्साह सुनाद विनबड़ नीति मान्य रक्षिपिन गंभीर सप्तम गंभीर देश सूची गंभीर सतोष देशोत्र अंक नूतन निबंधन संघम पात्र निबंधन प्रवक्ता प्रवचन रीति जय ध्वनि वार गुडारमुन गंभीर सत्तम अंद जन इवे रे
దేవునికి స్తోత్రం కర్తనికి స్తోత్రం ఎవరిలో ఉన్నది యారులో ఇరుకున్నది ఏ ధ్వని అది అది ఎన్న ధ్వని ఏ ధ్వని జయధ్వని అది జయ ధ్వని ఎవరిని గురించి యారి గురించి ఎవరిని గురించి యారి గురించి ఎవరిని గురించి యారి గురించి ఎవరు సరిగా చెప్పట్లేదు సరిగా చెప్పండి చూద్దాం సరిగా చెల్లిక పాటల ఎన్నై కొరితే మన్నెను వచ్చి ఎన్నై కొరితే ఎల్లప్పుడూ సంతోషంగా జీవించే జీవితాన్ని సూచించున్నది ఎప్పుడూ సంతోషించిన జీవితాన్ని కాటుగ్రది అందుకే దావీదు చెప్తున్నాడు అదకాక దావీదు చెల్లిగిరా 33వ కీర్తన 3వ వాక్యం చదివినట్లయితే 33వ సంగీతం 3వ సరిత్తులు వాసిద్దాం ఆనంద శబ్దముతో దేవునికి స్తోత్రం ఉత్సాహ శబ్దం అది అది ఆనంద సంతోషం ఉత్సాహ ధ్వని మీరు ఆనంద శబ్దముతో కేకలు వేసినట్లయితే నీకు ఆనంద సంతోషంతో శబ్దం పెట్టా ఏమి సంభవించినో ఎన్న నడకు ఓ సోదర సోదరి ఓ సోదరుని సోదరి సరే ఎవరానాలం సరే మీకు జయం ఉన్నది ఉంగడికి జయం ఇరుకున్నది నెహేమియా 8వ అధ్యాయం 10వ వాక్యం చదివినట్లయితే నెహేమియా 8వ అధ్యాయం 10వ వసనతి వాసిద్దాం కర్తృకు మహిళ అయిపోదే ఉండే బలం యెహోవా ఎంతో ఆనందించుటయే మీకు బలము కర్తృకు మహిళ అయిపోదే ఉండే బలం సోదరి సవని సోదరి బిగ్గరగా కేకలు వేసినట్లయితే శబ్దపెట్టి కుప్పిడి వాయయ్యా నీ యొక్క హృదయం సంతోషంతో నింపబడును హృదయం సంతోషించినాలని నిరపబడు పాప నివన భక్తుల యొక్క జీవితం అటువంటిదిగా ఉండేను ఏర్పట్టు పరిశుద్ధమైన జీవి అప్పేర్పడ్డదా ఇరుందది 35వ కీర్తన 10వ వాక్యం చదివినట్లయితే 35వ సంగీతం 10వ సంగతే వాసిద్దాం 9వ వాక్యం 35వ కీర్తన 9వ వాక్యం చదివినట్లయితే 9 ఆయన ఒక రక్షణను బట్టి నేను సంతోషించదను ఆవిడ రక్షింపి మహిళందరికం 64వ కీర్తన 10వ వాక్యం చదివినట్లయితే 64 పత్తి వాసిద్దాం సోదర సోదరి సవనే సోదరి నీవేం చేయవలేను చేయవెట్టు బిగ్గరవా కేకలు వేయవలేను శబ్దమెట్టి కుప్పిడవెట్టు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఆ శబ్దం దేన్ని సూచించున్నది అంత శబ్దం మీద కాటుగిరది ఆనందమును సూచించున్నది సంతోషత్తి నీవు ఆనందించి వెళ్ళుము నీ సంతోషిత్తు పో ఆఖరిగా ఒక వాక్యం కూడా చదువుకుందాము కడీసాయి ఉరువసనతి కూడా వాసిద్దుకోండి 104వ కీర్తన 34వ వాక్యం 104 సంగీతం 34 వసన దేవునికి స్తోత్రం స్తోత్రం ఆ సంతోషం ఎక్కడ నుండి వచ్చినది అంత సంతోషం ఇంకేంత వరిగినది దిగ్గరగా కేకలు వేయటం వలన చట్టబట్టి కుప్పడిగినప్పుడు స్తోత్రం కత్తికి స్తోత్రం సోదర సోదరి సహనే సహోదరి దిగ్గరగా కేకలు వేయ నీ మిగుంద సప్తబట్టి కుప్పిటి దైవ సన్నిధానములు వచ్చినప్పుడల్లా కేకలు వేయము దేవ సమగతి వరంబోదల్లా సత్తపడ వేండు ఈ బిగ్గరగా కేకలు వేయటం దేన్ని సూచించున్నది సప్తబట్టి కుప్పడిగినది ఏదైనా కాటుగినది మొట్టమొదటి
స్తుతి జీవితము మొదలవది తుదియం జీవియం రెండవదిగా ఏపు రెండవది అళ్ళుగై మూడవదిగా ప్రార్థన జీవితం మూడవది చెబ జీవియం నాలుగవదిగా పాటల జీవితం నాలుగవది పాటల జీవియం ఐదవదిగా సంతోష జీవితం ఐదవది సంతోషwidetilde జీవియం ఇటువంటి వారు మాత్రమే ఆయనతో పాటు ఉండబోచున్నారు ఇంపేర్పటరు మాత్రం అవరోడు కూడా ఇరుకపోగారు ఇటువంటి వారు చేర్చ నిమిత్తమై రాబోచున్నారు ఇంపేర్పటలి చేర్చ ముడియాంగ నూతన గృహములో నూతన గృహములో నూతన ప్రార్థనా మందిరములో నీ వచ్చినప్పుడల్లా బిగ్గరగా కేకలు వేయు తప్పకానికి సంతోషం ఇచ్చును తావరామరునికి సంతోషం కొరకే నీ ప్రాణాత్మ శరీరమును సమర్పించుకును అంత సంతోషించటముడి ఆవి ఆత్మ శరీరతే ఒప్పుకొను ప్రభు మనల్ని దీవించును కర్తనమే ఆశీర్వదింపాలని ప్రభువా పరిశుద్ధ రాజా కృపగల తండ్రి తొలి కాలమని ఇంతవరకు మీకు సన్నిధానంలో మమ్మల్ని ఉంచినందుకే స్తోత్రములు విశాఖపట్నం సంఘమును ప్రేమించి ఇటువంటి ఒక నూతనమైనటువంటి ఒక గృహం ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి అనేక కష్టములు నష్టములు ఉన్నప్పటికీ ఆటంక క్రియలు ఉన్నప్పటికీ అవన్నింటినీ ఎదిరించి ఓడించి మీ యొక్క విజయోత్సవం అనుగ్రహించి దేవా సహాయం చేసినందుకే వందనాలు ఈ నూతన గృహము నందు స్వామి మోకరించి ఉన్నటువంటి బిడ్డలు ఒక్కొక్కరికి కావలసిన సహాయములను అందించండి ఇక మీద ఈ స్థలముల్లో ఎవరు ఎవరు బిగ్గరగా కేకలు వేయించున్నారో వారికి తగినటువంటి ప్రతిఫలాలు అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము ఎవరెవరు స్వామి మీ సన్నిధానముల వచ్చి కన్నీరు గాంచుతున్నారో వారందరినీ సంతోషపరచమని ప్రార్థించున్నాము మమ్మల్ని చేర్చి నిమిత్తమే త్వరగా రాబోచున్నందుకు స్తోత్రం మీ యొక్క కృప మీ యొక్క మహిమ మీ ఆశీర్వాదం సదాకాలం ఉన్నట్లు సహాయం చేయండి మీ స్థలం వచ్చినటువంటి బిడ్డలు ఒక్కొక్కరిని సంధించి ఆశీర్వించి పంపండి మీ నీడలో కప్పండి యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయైన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక ఆమేన్.
అందరికీ స్తోత్రములు వందనాలు.